मुख्यमंत्री जगन पै टीडीपी नेता अय्यन्नपात्रुडु चेसिन अन्पार्लमेंटरी पदजालान्नि तीव्रंगा खंडिस्तुन्नामनि मार्कापुरम एम्मेल्ये कुंदूरु नागार्जुन रेड्डी अन्नारु। अय्यन्नपात्रुडु बेषरतुगा मुख्यमंत्री जगन की प्रजल मुंदु बहिरंग क्षमापण चेप्पालनि डिमांड चेशारु। అందరికీ నమస్కారం। ఒకసారి ప్రతి ఒక్కరము భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ప్రజాప్రతినిధులకు అత్యంత విలువనిచ్చి ప్రజలు పిలిపించుకొని ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారి మార్గదర్శకంలో నడవడానికి ఎంతో మంది చూస్తా ఉంటారు। జరిగిన సంఘటన చాలా చాలా బాధాకరం। ఒక సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ మంత్రి గారు వాడిన భాష ఏదైతే ఉందో వాడిన పదజాలం ఏదైతే ఉందో చాలా 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 కష్టంగా ఉంది। నోటికి ఏది వస్తే అది మాట్లాడడం అనేది చాలా తప్పు। రైట్ టు స్పీక్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఉంది గానీ ఫ్రీడమ్ ఆఫ్ ఇన్సల్టింగ్ అదర్స్ ఫ్రీడమ్ ఆఫ్ హర్టింగ్ అదర్స్ అనేది లేదు। ఇది చాలా చాలా బాధాకరం। ఎందుకంటే 151 సీట్లు ఒక్కసారి మనం అందరం ఆలోచన చేస్తే 85% పైన అసెంబ్లీ సీట్లు రావడం అనేది ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు జరగలేదు। టీడీపీ వాళ్ళు తలకిందుల తపస్సు చేసినా కూడా అది కుదరదండి। ప్రజలందరూ మన్ననలు పొంది 151 సీట్లు గెలుచుకొని ఈరోజు 2.5 సంవత్సరంలో 100కు 100% సంక్షేమ పథకాలన్నీ అమలు చేస్తూ ఇచ్చిన హామీలు ఇవ్వని హామీలను కూడా చేర్చి ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తున్న ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం। ప్రతి పల్లెకు వెళ్ళినా ప్రతి నగర పంచాయతీకి వెళ్ళినా మున్సిపాలిటీకి వెళ్ళినా కార్పొరేషన్కి వెళ్ళినా కూడా ప్రజలందరూ చాలా 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 ఆనందంగా ఉన్నారు। ఈ ఆనందాన్ని ఓర్వలేక ఈ ఆనందాన్ని జీర్ణించుకోలేక సంవత్సరం ముందు ఏదైతే మనకు ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయో ప్రతి ఒక్క దాంట్లో 85%, 87%, 89% అన్ని ఎలక్షన్స్లో గెలుస్తూ ఉన్నాం। రేపు జెడ్పీటీసీ ఎంపీటీసీ కౌంటింగ్ ఉంది, దానికి ఏకంగా రాష్ట్రం మొత్తం వాకౌట్ చేశారు। అంటే ఎలక్షన్లో పోటీ లేకుండా పూర్తిగా దూరం అయిపోయారు। ఒక పార్టీ ఎలక్షన్లో పోటీ చేయకుండా దూరం అయిపోయిన పార్టీ రేపు కౌంటింగ్ ఏదైతే ఉందో అది 100కు 100% వైఎస్ఆర్సీపీ గెలవనుంది। ఆ 100కు 100% ఏదైతే ఉందో అది ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంది।